వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా లేదా మంచిదేనా? ఎగ్ తింటే ఏం బెనిఫిట్ అవుతుందో మీరే మింగడం వల్ల కూడా అదే అవుతుంది. ఎటు వచ్చి ఎగ్ను మనం బాయిల్ చేసో దాన్ని అట్టు పోసో తింటాం, అప్పుడు కొన్ని బ్యాక్టీరియా మనకు పనికిరాని ఏమన్నా ఉంటే చెడిపోతాయి, అవి తీసేస్తాం. ఈ సెమెన్ను మనం అట్టు పోయడం కానీ లేదా ఎగ్లాగా ఉడకబెట్టడం కానీ వీలు కాదు. కనుక ఒకవేళ దాంట్లో ఏమైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఉంటే వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఎగ్ తిన్నట్టే. మంచి బ్లో జాబ్ ఎలా చేయాలి? బ్లో జాబ్ అనేది అమ్మాయిలు చేస్తారు, సో కొద్దిమంది మేల్స్ కూడా బ్లో జాబ్ చేస్తారు. బ్లో జాబ్ చేసినప్పుడు కొంత ఎనాటామికల్ స్ట్రక్చర్ గురించిన ఐడియా ఉండాలి. ఆ బ్లో జాబ్ చేసే వ్యక్తి పళ్ళు పదనగా ఉండడం కానీ ఎమోషనల్ ఎక్కువైపోయి అతన్ని కొరికేయడం కానీ అవి చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఇది ఒక హై రిస్క్ బిజినెస్, దీంట్లో ఒకవేళ అబ్బాయికి ఏమైనా వ్యాధులు ఉంటే ఆ వ్యాధులు ఈ బ్లో చేసే అతనికి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఐ డు నాట్ ఎంకరేజ్ బ్లో జాబ్. వీర్యం పల్చబడడానికి కారణాలు ఏంటి? అది గట్టిగా చిక్క కావాలంటే మనం ఏం చేయాలి? వీర్యం పల్చబడడానికి ఏజ్ అనేది కారణం, వయసు పెరిగిన కొద్దీ పల్చబడుతూ ఉంటుంది. యువకులుగా ఉన్నప్పుడు కొంచెం థిక్గా వస్తుంది. ఆ థిక్గా వస్తున్నది కూడా మీరు ఒక 20 నిమిషాలు కంటైనర్లో పెట్టి పెడితే అది ఫ్లూయిడ్ అయిపోతుంది. కొద్దిమందికి మాత్రం కొన్ని వ్యాధులలో అది అలాగే హార్డ్గా కొన్ని గంటలు ఉంటుంది. కనుక పల్చగా వచ్చినా హార్డ్గా వచ్చినా థిక్గా వచ్చినా పిల్లలు పుట్టే అవకాశాలు ఏమీ తేడా పడదు. దానికోసమని మనం వేరే వైద్యము కానీ వేరే స్పెషల్ ఫుడ్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది వయసుతో రిలేటెడ్ ప్రాబ్లం.